పర్వతాపురం గ్రామంలో శివార్లో ఉన్న క్రైస్తవులు మరియు ముస్లింల సమాధుల స్థలము కబ్జాదారుల చేస్తుండగా మేము ఇక్కడ ధర్నా చేస్తుంటాం. నేటికి 47 దినములు ధర్నా చేస్తున్నాము. మీడియా సహోదరులు వచ్చి మాకు సహాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఈ విధంగా మేము ధర్నా చేస్తుంటే ఏ నాయకులు కూడా మా వద్దకు రాలేదు. ఇంతవరకు 47 రోజులు ఈ యొక్క ధర్నా చేస్తుండగా ధర్నకు వచ్చిన నాయకులు ఏ నాయకుడు కూడా రాలేదు. మేయర్ రాలేదు, డిప్యూటీ మేయర్ రాలేదు, కోప్షన్ నంబర్ జగదీశ్వర్ రెడ్డి రాలేదు, ఎవరు ఎంఆర్ఓ రాలేదు, ఎవరు కూడా రాలేదు. మా దుఃఖం నివారించ ఎవరు కూడా నివారించని నివారించలేదు. కనుక మేము ఇప్పుడు మేము 47 రోజులు ధర్నా చేస్తూ ఉండగా ఎంఆర్ఓ దగ్గరికి ఒక పత్రం వినతి పత్రం తీసుకొని పోయి ఆమెకు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమయంలో ఈ యొక్క కోప్షన్ మెంబర్స్ జగదీశ్వర్ రెడ్డి అనుచరులు వచ్చి మా యొక్క సామాన్లు వంట సామాగ్రి మొత్తము ఎత్తుకొని వెళ్ళిపోయినారు. 50 కిలోలు బియ్యం ఉంటే ఐగుడుక వెళ్ళి ఎత్తుకొని పోయినారు. మా కుర్చీలను ఇక్కడ చూడండి, మా కుర్చీలు అన్నింటినీ ధ్వంసం చేసి పెట్టినారు. ఇక్కడ కుమిటి ఒకటి కాదు, రెండు కాదు, కానీ చాలా కుర్చీలను ధ్వంసం చేసినారు. మా టెంటును గనుక కింద పడేసి ఉంటే మేము మళ్ళీ పైకి ఎత్తి ఎత్తి పెట్టి కట్టినాము. కనుక మాకు సహాయం చేసే వ్యక్తులు ఎవరు లేరు. వీళ్ళ దుర్భాగ్యతను అరికట్టాలని మేము ప్రార్థన చేస్తున్నాము. పెద్ద నాయకులు ఏకేటి ఈ యొక్క సమాచారం అందాలని చెప్పేసి మేము మనవి చేస్తుంటున్నాం. కనుక ఈ విధంగా మొన్నటి రాత్రి దొంగతనం జరిగింది కాబట్టి మేము పోలీస్ స్టేషన్ కు ఎంఆర్ఓ మీదకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. కనుక మాకు దయచేసి ఇంకా వివరణ ఈ యొక్క సమాచారం అందిన పెద్ద మనుషులు కానీ మా యొక్క గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కానీ ఇంకా ఎవరైనా కానీ ఎంఆర్ఓ కలెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా మా మనవి మన్నించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆదరించాలని మేము మనవి చేస్తుంటున్నాం. కానీ ఈ యొక్క ధర్నాలకు ఇన్ని రోజులు ధర్నా చేస్తుండగా ఒక్క నాయకుడు కూడా మా వద్దకు రాలేదు. మేము ఎంత కష్టపడుతున్నాం అంటే అంత కష్టపడుతున్నాం. మా సమాధులన్నీ గొడ్డాడ కొట్టేసి మా సమాధులన్నీ ఆక్రమించుకున్నారు, మా బోరింగ్ను ఆక్రమించుకుంటున్నారు. ఇంత అన్యాయమైన పరిస్థితి జరుగుతుంటే ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కనుక ఇప్పటికైనా మేము పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ ఇస్తాము. ఎంఆర్ఓ మీద కూడా రిపోర్ట్ ఇస్తామని మనవి.